హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు విలేజ్లో ఉన్నాను ఈరోజు నేను ఏమేమి వంటలు చేస్తున్నాను దాంతోపాటు ఏమేమి పనులు ఉన్నాయనేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు రొటీన్ వర్క్తో పాటు ఈరోజు ఒక స్పెషల్ ఉందనమాట ఏమంటే ఈరోజు మిరపకాయలు తెలుసు కదా మీకు మిరపకాయలతో ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నాము మిరపకాయలు ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలి దానికి ప్రాసెస్ ఏమి అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను దాంతోపాటు నేను రోడ్లో రుబ్బుతున్నామనమాట రోడ్డు పచ్చడి చేస్తున్నాము అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి చూసేద్దామా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు మార్నింగ్ నేను ఈ విధంగా ముగ్గులు వేశాను అనమాట గేట్ దగ్గర మీకు ఈ ముగ్గు నచ్చిందా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి తర్వాత ఈ ముగ్గులతో పాటు నేను గేట్ లోపల కూడా ఒక ముగ్గు వేస్తానని చెప్పాను కదా ఈ విధంగా వేశాను గేట్ లోపల తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశతో పాటు ఆనియన్ చట్నీ చేశాను ఆల్రెడీ ఆనియన్ చట్నీ ఒక వీడియోలో చేసి చూపించాను కదా ఎలా చేయాలో ఈరోజు కూడా ఆనియన్ చట్నీనే ప్రిపేర్ చేశాను ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా చిన్న ఉల్లిపాయలని వడియాలు ప్రిపేర్ చేయడం కోసం అనేసి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము ఈ చిన్న ఆనియన్స్తో చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందనేసి ఈ ఆనియన్స్తోనే చట్నీ ప్రిపేర్ చేశాము ఇది ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను మీరు కూడా చూసి చేయొచ్చు దాని తర్వాత నేను పెనంకి మాదిరి ఆయిల్ ఆయిల్ రాస్తాను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక వీడియోలో ఈరోజు బ్రేక్ఫాస్టు మాకు ఇదనమాట ఆనియన్ చట్నీతో పాటు దోశలు తర్వాత పండు మిరపకాయలతో ఊరగాయ ప్రిపేర్ చేయడానికి ఈ పండు మిరపకాయలని ఇక్కడ తెచ్చి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పన్నుమిరపకాయలని తీసి ఇందులో తొట్టిమలు లేనివన్నీ సపరేట్ చేసేస్తున్నాము ఎందుకంటే తొట్టిమలతో ఉన్నప్పుడు వాష్ చేస్తే వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది ఈ తొటిమల్ లేని కాయల్లోకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల ఈ కాయల్ని సపరేట్ చేసేసి తొట్టిమలతో పాటు ఉన్న కాయలన్నిటిని వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తొట్టిమల్ లేని కాయలే కాదు నేను ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ కొంచెం కట్ అయిపోయి ఉంటాయి కదా కాయలు హాఫ్కి అలాగా అలాంటి కాయలను కూడా సపరేట్ చేసేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా డ్యామేజ్ అయిన కాయలు తటుమని లేని కాయలన్నీ సపరేట్ చేసేసి బాగున్న కాయలే తీసుకుంటున్నాము ఈ కాయలన్నిటిని ఇప్పుడు తీసుకుని వాటర్లో వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని వీటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి బాగా కలుపుకున్న తర్వాత మంచి ఎండ ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ విధంగా ఒక ఒక పేపర్ ఏదైనా తీసుకొని దీనిపైన ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల దీనిపైన ఉండే తేమ తొందరగా ఆరిపోతుంది ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి ఒకసారి వీటిని కలుపుతూ ఉండాలన్నమాట కింద ఉండే తేమ ఆరిపోవడానికి తర్వాత మనం ఇందాక తొటిమల్ లేనివన్నీ సపరేట్ చేసాం కదా ఆ కాయల్ని ఏదైనా మంచి క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుందనమాట వాటర్లో వేయకుండా ఈ విధంగా తుడిచి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఈరోజు బెండకాయలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాననమాట ఈ బెండకాయలని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇవి నాటు బెండకాయలు ఈ బెండకాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఈ క్లాత్ తీసుకొని తుడిచేయాలన్నమాట పైన ఉండేదంతా డస్ట్ అంతా క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కదా ప్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్లోకి కుక్కర్లోకి ఆయిల్ తీసుకుంటున్నాం ఇక్కడ దాంతోపాటు కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట వెజిటేబుల్స్ దాంతోపాటు కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ పెనంలోకి ముందుగా కట్ చేసుకున్న బెండకాయల్ని తీసుకుంటున్నాము ఈ విధంగా తీసుకున్న బెండకాయల్ని కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాల్సి వస్తుంది దాని తర్వాత ఇక్కడ పక్కనే కుక్కర్లో తీసుకున్నాం కదా ఆయిల్ ఇందులో తిరగబోత వేయడానికి వడియాలు వేసి వేయిస్తున్నాము వడియాలు వేయించిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఒకవైపు ఈ విధంగా తిరగబోత వేయించుకుంటూ ఉండాలి తర్వాత పెనుంలో ఉన్న బెండకాయలను కూడా మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఈ విధంగా తిరగబోత ప్రిపేర్ అయ్యేసరికి ఈ బెండకాయలు కూడా వేగిపోతాయి అన్నమాట మీరు ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ వేగిపోయాయి దీంట్లో ఇప్పుడు మనం టమోటోలు వేసుకోవాలి టమాటోలు ఆనియన్స్ అన్నీ బాగా వేగేంత వరకు మగ్గించుకోవాలి దీంతోపాటు పక్కన ఉన్న బెండకాయలు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదా అడుగున మాడిపోతాయన్నమాట తర్వాత ఇక్కడ టమాటోలు ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాయి ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నాము ఈ విధంగా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ బెండకాయలు కూడా ఆల్రెడీ వేగిపోయాయి అన్నమాట ఈ బెండకాయలను తీసుకొని ఇప్పుడు ఈ కర్రీలో కూడా వేసుకోవాలి దానికంటే ముందు కరివేపాకు వేస్తున్నాము ఇక్కడ కరివేపాకు వేసి వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము ఇప్పుడు మనము ఈ బెండకాయలు దాంతోపాటు తిరగబోత వేసుకున్నవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మేము ఇక్కడ పక్కనే ఉన్న బర్నర్లో హైగా వస్తుంది కదా ఫ్లేము కాబట్టి ఈ ఫ్లేమ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నాము ఈ కుక్కర్ని తర్వాత ఇందులోనే కొంచెం కారం దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి మేము ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్తో కారము ఇంకా ధనియాల పొడి తీసుకుంటున్నాము మీరు మీ టేస్ట్కి తగినంతగా కారం ధనియాల పొడి వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం బొట్టు తీసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఈ విధంగా చివరిలో వేసుకుంటే కూడా సరిపోతుంది వెల్లుల్లిపాయలని వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు పులుపును కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ టమోటో ముక్కల్ని వేసాం కాబట్టి చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమోటోలో కూడా ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మనం టేస్ట్కి తగినంతగా చింతపండు తీసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు కారము అంతా వేసేసాము ఇందులో ఇప్పుడు కొంచెం తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు కారం ఉప్పు అన్నీ సరిపోయి ఉంటే మూత పెట్టి ఉడి ఉడికించుకోవచ్చు ఒకవేళ ఏదైనా సరిపోయినట్లయితే ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఉప్పు కారం రెండు కొంచెం తక్కువ అనిపించింది దానివల్ల మళ్ళీ కొంచెం ఉప్పు దాంతోపాటు కారం ఇంకా ధనియాల పొడి కూడా కొంచెం వేస్తున్నాము ఇక్కడ ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాము మూత పెట్టిన తర్వాత ఒక విజులు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి నాటు బెండకాయలు కాబట్టి ఒక విజుల్ ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ మామూలు పచ్చబెండకాయలు అయితే రెండు విజుల్స్ ఉడికించుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేరే వేరే బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిరపకాయలను అనమాట ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మిరపకాయలు తీసుకున్నాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మిరపకాయలు బాగా పండు మాగినవి తీసుకోవాలి మేము తీసుకున్న మిరపకాయలు ఆల్రెడీ చెట్ల నుంచి కోసుకొచ్చి వన్ డే అయిపోయింది కాబట్టి కొంచెం వాడిపోయాను అనమాట మీరు తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి అంటే చెట్టు నుంచి కోసుకొచ్చిన వెంటనే ఊరగాయ ప్రిపేర్ చేశారంటే ఇంకా బాగుంటుందనమాట ఇవి కొంచెం వాడిపోయాయి ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అయిపోయింది ఇవి కోసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఊరగాయకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఇప్పుడు ఇవి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో నేను మీకు చెప్తాను మిరపకాయలు మేము ఇక్కడ ఒక కేజీ తీసుకున్నాం అనమాట ఒక కేజీ మిరపండ్లకి ఇక్కడ కాల్ కేజీ చింతపండు తీసుకున్నాము అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాము దాంతోపాటు ఈ రోల్లో ఈ రోట్లో రుబ్బుతామన్నమాట ఇప్పుడు రోట్లో రుబ్బడం వల్లనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది మిక్సీలో వేసామంటే సరిగా అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఊరగాయ ప్రిపేర్ చేస్తాము నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక కేజీ తీసుకున్నామనేసి ఇందులో హాఫ్ తీసుకుంటున్నాము అంటే టూ టైమ్స్ వేస్తామన్నమాట రెండు సార్లుగా రుబ్బుకుంటాము హాఫ్ తీసుకున్నాము ఇందులో ఈ సాల్ట్ని తగినంత తీసుకుంటున్నాము అంటే ఒక చేతి నిండా తీసుకున్నామన్నమాట సాల్ట్ ఎప్పుడైనా సరిపోకపోతే చివరిలో కూడా వేసుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవాలి ఎక్కువైందంటే మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా మిరపళ్ళతో ఊరగాయ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఈ విధంగా గరిటితోనే తోయాలన్నమాట ఒకవేళ చేత్తో తోసామంటే కొద్దిసేపటికి మన చేయి అంతా బాగా మంటెక్కిపోతుంది కాబట్టి ఈ విధంగా గరిటితోనే తోసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మిరపళ్ళు అన్నీ అనమాట రుబ్బేటప్పుడు ఈ విధంగా క్రష్ అవుతాయి మిరపండ్లన్నీ ఇందులో ఉండే గింజలు కూడా బాగా మెదగాలన్నమాట పిక్కిలు చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మిరపళ్ళు మాత్రమే రుబ్బాము ఇక్కడ ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి అనమాట రుబ్బరాయి కిందికి ఈ విధంగా అప్పుడప్పుడు రాయి పైకి తీసుకొని కింద ఉండే పిక్కిలను కూడా పైకి తీసుకుంటూ ఉండాలి తర్వాత మళ్ళీ రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ మిరపకాయలు కొంచెం బాగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాము చింతపండుని కూడా హాఫ్ తీసుకుంటున్నాము ఎందుకంటే మిరపండ్లు రెండుసార్లుగా వేస్తున్నాం కాబట్టి చింతపండు కూడా కాల్ కేజీలో హాఫ్ వేసుకుంటున్నాము ఇంకొకటి ఏమంటే చింతపండు కానీ మిరపండ్లు కానీ తేమ లేకుండా ఉండేటట్లు చూసుకొని వేసుకోవాలి డ్రైగా ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట తేమ ఉన్నంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది ఈ విధంగా ఈ చింతపండు మిరపకాయలు అంటే మిరపండ్లు అన్నీ బాగా మెదిగేంత వరకు రుబ్బుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చింతపండు ఆల్మోస్ట్ రుబ్బేసామన్నమాట బాగా మెదిగిపోవచ్చింది ఇంకొంచెం సేపు రుబ్బితే సరిపోతుంది మీకు ఇక్కడ చూపిస్తాము ఇంకా కొద్దిసేపు రుబ్బాల్సి వస్తుందనేసి అత్తయ్య గారు చెప్తున్నారు కొంచెం వరకు చింతపండు అలాగే ఉందనమాట కాబట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు రుబ్బుకోవాలని చెప్పారు తర్వాత మళ్ళీ రుబ్బుకుంటున్నాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఊరగాయ ఆల్రెడీ మెదిగిపోయిందనమాట మీకు ఇక్కడ చూపించినట్లుగా ఉంది మరీ స్మూత్గా రుబ్బకోకూడదు అనమాట పికెల్స్ ఎప్పుడు కూడా కొంచెం పచ్చగా ఉండేటట్లే రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం ఇక్కడ ఎప్పుడైనా సరే ఊరగాయలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా రోట్లోనే రుబ్బుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ విధంగా రుబ్బుకోవడం వల్ల ఈవెన్గా కూడా బాగా మిక్స్ అవుతుందనమాట అంటే ఒకేలాగా ఉంటుంది పిక్కెల్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మనం మిక్సీకి వేసామంటే కింద బాగా మెదుగుతుంది పైన సరిగా మెదగకపోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ హాఫ్ వరకు రుబ్బేసామన్నమాట మిగిలిన హాఫ్ ఉన్నాయి కదా మిరపండు చింతపండు ఇవన్నీ మిగిలిన హాఫ్ని కూడా మళ్ళీ ఒకసారి రోట్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో రుబ్బుకోవాలి ఇందులో కూడా మనం ఇందాక తీసుకున్నాం కదా ఉప్పుని ఒక చేతి నిండా తీసుకుని వేసాం కదా ఇందాక సేమ్ అంతే క్వాంటిటీని మళ్ళీ వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు పండు మిరపకాయలు మెదిపోయిన తర్వాత చింతపండు కూడా మెదుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఊరగాయ అంతా రుబ్బేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ ఉంది అనిపించింది దానివల్ల ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాము ఉప్పు ఎప్పుడైనా చివరిలో కూడా వేసుకోవచ్చని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు తర్వాత మేము ఈ ఊరగాయని తిరిగిపోతూ వేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక తీసుకున్నది పసుపు పసుపుని ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంగువ తీసుకున్నాము దాంతోపాటు మెంత పొడి కూడా తీసుకున్నాము ఈ ఇంగువ మెంతపొడి కాలు టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట టీ స్పూన్స్ కాదు దాని తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసేసి లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రోట్లోనే క్రష్ చేసుకుంటే బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయలను కూడా మనం తిరగబోతు వేసేటప్పుడు వేస్తే సరిపోతుంది మనం పిక్కెలు రుబ్బేటప్పుడు రుబ్బాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి తిరగబోతు వేసుకోవడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ ఆయిల్ వచ్చేసి హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాం అనమాట మీరు తక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది లేదా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా బాగుంటుంది పిక్కెలు ఈ విధంగా వే వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ని బాగా వేడెక్కిన తర్వాత మీకు ఇక్కడ తెలుస్తుంది కదా పైన పొగలాగా వస్తుందనమాట ఇలాంటి సమయంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ శనగ నూనె తీసుకున్నాం అనమాట శనగ నూనె వేయడం వల్ల ఈ ఊరగాయలంతా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకుంటున్నాము ఊరగాయలు ఆల్రెడీ ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఈ విధంగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ని తీసుకొని మనం ఇందా క్రష్ చేసి వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయల్ని వీటి మీద వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా పికిల్కి అంటే ఊరగాయకి బాగా పడుతుంది దాంతోపాటు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా ఒక టూ త్రీ గరెట్లు వేసుకున్నామంటే సరిపోతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఆవాలను కూడా వేసేసుకోవాలి ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి స్టవ్ ఆన్లోనే పెట్టి వేసుకున్నామంటే ఆవాలన్నీ మాడిపోతాయి అనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ ఉంది కాబట్టి ఈ ఆయిల్లో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే వన్ మినిట్ తర్వాత ఆవాలు వేసుకున్నా కూడా సరిపోతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆవాలన్నీ బాగా స్ప్లిట్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ ఆవాలు వేసిన ఆయిల్ని కొంచెం చల్లారినివ్వాలి ఈ వేడిగా ఉన్నప్పుడు ఏమీ మసాలాలు వేయకూడదు ఈ ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాత అంటే గోరు వెచ్చగా ఉండేంత వరకు చల్లారి పెట్టుకోవాలి మీరు ఇక్కడ గమనించవచ్చు ఆవాలు ఆల్రెడీ స్ప్లిట్ అయ్యాయి అనమాట అంటే వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఆవాలు బాగా స్ప్లిట్ అవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా చల్లారింది అంటే రూమ్ టెంపరేచర్కి కొంచెం గోరువెచ్చగా ఉంది ఇందులో మనం పసుపు వేసుకుంటున్నాము ముందుగా పసుపు వేసిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి మనం ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ పసుపు ఒక టీ స్పూన్ తీసుకున్నాము ఇంగువ ఇంకా మెంతిపొడి పొడి కాలు టీ స్పూన్ తీసుకున్నాము ఈ విధంగా పసుపు ఇంకా ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈవెన్గా హీట్ ఎక్కాలి కాబట్టి తర్వాత ఇప్పుడు ఇందులో మెంత పొడి కూడా వేసుకుంటున్నాము మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట కాబట్టి చివరిలో వేసుకున్నా కూడా సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఈ ఆయిల్ని తీసుకొని మనం ముందుగా వెల్లుల్లిపాయలు వేసి పెట్టుకున్న ఊరగాయలో కలుపుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే మనం ఈ మిరపకాయలు ఇవన్నీ పచ్చిగానే రుబ్బుకున్నాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ని వేసేసుకోవచ్చు ఊరగాయలు ఈ ఆయిల్ అంతా బాగా రావాలంటే ఈ విధంగా కొంచెం ఊరగాయ తీసుకొని కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఈ విధంగా తిరగబోతి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ మసాలాలు అన్నీ బాగా కలిసేటట్లుగా ఈ ఊరగాయని బాగా కలుపుకోవాలన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ బాగా సపరేట్గా తెలుస్తుంది కదా ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి పికెల్లోకి మనం ఎప్పుడైనా పికెల్స్ ఈ విధంగా ఊరగాయలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం రుబ్బుకునే రోల్ కానీ లేదా మనం యూస్ చేసుకునే ఈ బౌల్స్ కానీ తేమ లేకుండా ఉండేటట్లు చూసుకొని వాడుకోవాలి ఒకవేళ ఆల్రెడీ తేమ ఉన్నిందంటే అవన్నీ ఆరబెట్టుకున్న తర్వాతనే యూస్ చేసుకోవాలి లేదంటే ఇవి బిన్న ఊరగాయలన్నీ బిన్న పాడైపోతాయనమాట పాడైపోతాయి అనమాట బోజు పట్టేస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఊరగాయంతా బాగా కలిసిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ టెస్ట్ చేసుకోవాలంటే కొంచెం అన్నం కలుపుకున్నామంటే ఈ టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది అనమాట అంటే ఉప్పు కారం అన్నీ బాగా తెలుస్తాయి ఈ విధంగా మనం ముందుగా తిరిగిపోతూ వేసుకున్నాం కదా ఇదే పెనంలో కొంచెం పిక్కి అంటే ఊరగాయ తీసుకొని ఈ ఊరగాయలోనే కొంచెం అన్నం కూడా వేసి కలుపుకుంటున్నాము ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తిని చూసామంటే ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా అనేసి తెలుస్తుంది నేను ఇక్కడ తిని చూశాను ఆల్రెడీ ఇందులో కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది అందువల్ల కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకుంటున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు సాల్ట్ వేసిన తర్వాత నేను మళ్ళీ తిని చూస్తున్నాను ఇప్పుడు తిన్నాక చాలా బాగుంది టేస్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఊరగాయలో కూడా ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాము అంటే సాల్ట్ వేసుకుంటున్నాము మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది పండుమిరపకారగాయ చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది దీన్ని మీరు ఏదైనా గాజు బాటిల్లో కానీ లేదా పింగాని వాటిలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందా ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం పనులు చేశానని మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి ఈరోజు దోశ ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశాను తర్వాత ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి బెండకాయలు చేశాను కదా ఆ బెండకాయలు నాటు బెండకాయలు పొలంలో పోసుకొచ్చినప్పుడు నిన్న నిన్న పొలం దగ్గర అంతా కూడా వీడియో తీసి చూపించాను కదా నాటు బెండకాయల్ని ఆ బెండకాయలతో కర్రీ చేశాను చాలా బాగుంది టేస్ట్ కూడా నేను మా అత్తయ్య గారు ఇద్దరు కలిస్తే చేశాము తర్వాత నేను మీకు పండుమిరపకాయలతో ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా అది కూడా మా అత్తయ్య గారే చేశారు తను పికిల్స్ అన్నీ చాలా బాగా టేస్టీగా చేస్తారు తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా పికిల్స్ ప్రిపేర్ చేసి చూపించాలనుకుంటున్నాను నేను మా అత్తయ్య గారు ఇద్దరు కలిసి మరి మీకు ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని మరి నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్